Hi everyone, welcome back to our channel Tanya to Guide. So ivalti video enti ante corporate admissions ki etla apply cheyali enti anedi cheppabothunnanu. So inta manchi information nenu share chestunnanu, meerandaru cheyalasinalla saadhyamainantha variki subscribe chesukoni mee friends andarki share aithe cheyandi. And chaala mandi actually apply cheyyu anesi nannu adigaru, vaalle kontha mandi mobile lo chesukunta annaru. Sare evarikokarki ee video aithe help avutundi ani oka intention tho nenu video aithe chestunnanu. So munduga meeru TAC pass website open cheyali. ఓపెన్ చేశాక మీకు మీ 10th క్లాస్ హాల్ టికెట్, మీరు చేసే టైప్ ఆఫ్ స్టడీ అంటే లైక్ రెగ్యులర్ ఆయా సిబిఎస్ఈ ఏంటి అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈజ్ మదర్ ఏఎస్హెచ్జి అని అంటుంది. ఓకే, సో ఎస్హెచ్జి అంటే ఏంటి అనేది మీ ఫస్ట్ క్వశ్చన్. ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్. మీ మదర్ ఒకవేళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, లేదు అంటే నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ దీనివల్ల ఏంటి అంటే మీకు ఏదైనా స్కాలర్షిప్ కానీ అట్లాంటివి ఏమైనా రావడానికి ఉంది. ఒకవేళ మీ మదర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ కాదు అంటే నో క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ద విలేజ్, నేమ్ ఆఫ్ ద మండల్ ఏంటి, డిస్టిక్ ఏంటి అంటే డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ మండల్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎంత గ్రేడ్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీ యొక్క గ్రేడ్స్. ఓకే, సో 7.0 అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. వస్తుందా రాదా అనేది సెకండరీ, బట్ అప్లై చేసుకుంటే మీకు ఒకవేళ వస్తే బెటరే కదా. సో అందుకోసమే నా ఇప్పుడు మీ యొక్క జెండర్ ఏంటి, మీ స్కూల్ నేమ్ ఏంటి, ఎక్కడ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇంతకుముందు కూడా కార్పొరేట్ అడ్మిషన్స్ కి ఎవరు ఎలిజిబుల్ కాలేదు అనేది ఒక వీడియో చేశాను, అది చూడండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీరు ఎలిజిబులా కాదా అనేసి. నెక్స్ట్ స్కూల్ నేమ్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. వెదర్ స్టేడ్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్ అంటే ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదు అంటే లేదు. ZPHS లో కానీ, లేదు అంటే ఏదైనా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో స్టే చేశారా లేదా, ఎక్కడైనా ఉన్నారు అంటే అక్కడ ఎస్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలీజియన్ ఏంటి అనేది ట్యాప్ చేయండి. సో మీ యొక్క రిలీజియన్ ఏంటి అంటే అది హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్. క్యాస్ట్ ఏదైతే అది, నేను ఇప్పుడు అప్లై చేయబోయే స్టూడెంట్ క్యాస్ట్ ఏదైతే అది నేను ఎంటర్ చేస్తాను. మీ క్యాస్ట్ ఏంటి అనేది మీరు ఎంటర్ చేయండి. దాంట్లో సబ్ క్యాస్ట్ ఏది, మీరు ఇక్కడ సపోజ్ ఏదైతే ఎంటర్ చేశారో దాన్ని బట్టి కింద సెలెక్ట్ చేసుకోవడం అయితే వస్తుంది. ఓకేనా, ఓసీ స్టూడెంట్స్ కి అయితే డిజేబుల్ చేశారు, బీసీఏకి అయితే మళ్ళీ కింద సబ్ కేటగిరీస్ చాలానే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ సబ్ కాస్ట్ ఏదైతే అది ఎంటర్ చేసేసండి. ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అని, నో అయితే నో క్లిక్ చేసేసాను. సో ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం. పేరెంట్స్ ఆక్యుపేషన్ ఏంటి, అగ్రికల్చరా బిజినెసా ఏదైతే అది ఎంటర్ చేయండి. సో ఏది లేదు అంటే నాట్ అప్లికేబుల్ పెట్టేసుకోండి. ఓకే, అంటే లేదు, ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్లీ పేరెంట్స్ ప్రొఫెషన్. సో మీది ఏదైతే అది పెట్టేసి ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డిస్టిక్ అని కనబడుతుంది కదా. సో డిస్టిక్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మండల్ విలేజ్ పిన్ కోడ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఓకే, సో అందరు ఇవన్నీ కరెక్ట్ గా ఎంటర్ చేస్తారు. ఈ మెయిల్ ఐడి ఉన్న పిన్ కోడ్ ఒక్కటి కొంచెం మిస్టేక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, సో అవి కరెక్ట్ గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ బిలాంగ్ టు ఫ్యామిలీ దా ఫ్రెండ్స్ దా ఎవరిదైతే వాళ్ళది, కానీ మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ దే ఇవ్వాలి. వేరే వాళ్ళది ఇస్తే మీకు సీట్ అలర్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా బిజీలో ఉండి మీకు ఇంటిమేట్ చేయకపోతే మీకు ఒక సీట్ అయితే మిస్ అవుతుంది. మీ డోర్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా అన్ని వర్కింగ్ లో ఉన్న కండిషన్ లో ఉన్నాయి, మాత్రమే ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ క్లియర్ గా నోట్ అని కూడా పెట్టారు, ఎంటర్ మొబైల్ నెంబర్ కరెక్ట్లీ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ అనేసి. ఓకే, నెక్స్ట్ రేషన్ అండ్ యుఐడి. యుఐడి అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్. రేషన్ కార్డుది ఉంటే రేషన్ కార్డు పెట్టని, మ్యాండేటరీ అయితే కాదు అని పెట్టారు, ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీగా పెట్టేసాను. సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది అక్క, ఇంకెంతసేపు వీడియో అనుకుంటారేమో చాలా మంది. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ సర్టన్ డైమెన్షన్స్ ఇచ్చారు, 50 KB లోపు. ఓకే, మాక్సిమం సైజ్ 50 KB, మినిమం సైజ్ 20. సో ఈ సర్టన్ సైజ్ లోపలనే మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు. ఓకే, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ కరీంనగర్ అయితే కరీంనగర్ సెలెక్ట్ చేసుకొని మండల్ ఏదైతే ఉందో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని స్కూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ స్కూల్ నేమ్ ఇది మాన్యువల్ గా ఎంటర్ చేసేసేయాలి. ఓకే, మేనేజ్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇట్లా ఫోర్త్ క్లాస్ది, ఫిఫ్త్ క్లాస్ది, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ ప్రతి ఒక్కటి మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మాత్రం తర్వాత కష్టం అవుతుంది. ఓకే, అందుకని కరెక్ట్ గా ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ ఇట్లా ఫోర్త్ నుంచి
టెన్త్ వరకు ఎక్కడ చదివారో అక్కడ ఎంటర్ చేసుకోండి. దీనివల్ల ఏం తక్క మాకు అని మీరు అనుకోవచ్చు. దీనివల్లనే మీకు లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఫోర్త్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో అక్కడ మీకు సీట్ కేటాయించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు న్యూస్లలో చూస్తారు కదా లోకల్ నాన్ లోకల్ అని, అంటే మనం ఎక్కడ సెవెంత్ టు సెవెంత్ వరకు ఎక్కడ కాన్స్టెంట్ గా చదువుకున్నామో అదే మనకు లోకల్ అయిపోతుంది. ఇప్పుడు నేను కరీంనగర్ లో చదువుకున్నా కాబట్టి నాకు కరీంనగర్ లోకల్ అయిపోతుంది. సో మీకు అర్థం అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ కింద స్కూల్ స్టడీ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఫోర్త్ క్లాస్ నుంచి మీరు ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ ఇక్కడ వీళ్ళు మీరు సెలెక్ట్ ఆప్షన్ పెడితే ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీరు టెన్త్ క్లాస్ వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ ఫాదర్ నేమ్, మీ మండల్ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంఆర్ఓ నేమ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది దానిపైన ఉంటుంది ఫామ్ పైన, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాస్ట్ సర్టిఫికేట్, ఈబీసీ అండ్ మైనారిటీ కాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ నేటివిటీ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ. నేటివిటీ సర్టిఫికేట్ వేరే కాస్ట్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మాత్రం మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదంతా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం అన్నీ అయిపోతాయి. ఇక్కడ మీరు కాలేజ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవడం ఉంది. ఓకేనా, సో హనంకొండనా ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారో ఎక్కడనైనా మీ ఇష్టము, కానీ మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ మంచి కాలేజెస్ ఆప్ట్ చేసుకోండి. ఓకే, సో యాడ్ కాలేజ్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఇక్కడ ఉన్న క్యాప్చా ఉంది కదా కలర్ కోడ్లో, అది ఎంటర్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకోండి. ఓకే, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి, కాల్ చేస్తే అయిపోతుంది. సో ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా చేయాలి అంటే అట్లీస్ట్ ఒక అప్లై చేసేటి వాళ్ళకి 1 to 2 hours పడుతుంది. ఓకే, మనం వీడియో చెప్పినంత సింపుల్గా అయితే అప్లికేషన్ జరగదు. అందుకోసమనే నేను 70 rupees ఛార్జ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్. వేరేటి వాళ్ళకైతే 100 rupees యాక్చువల్లీ మేము బయట అప్లై చేస్తే, కాకపోతే మేము ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే తక్కువ చేసి అప్లై చేస్తున్నాము. అండ్ దీంట్లో కూడా ఇంకా చాలామంది డిస్కౌంట్ అడుగుతున్నారు, బట్ స్టూడెంట్స్ కోసమే కదా అనేసి స్టిల్ మేము 70 rupees అయితే పెట్టాము. ఇంకా చాలా ఇది ఉంది కదా, వెరిఫై కార్పొరేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే దానిపైన ట్యాప్ చేసి ఫర్దర్గా మొత్తం కంప్లీట్ చేసారు. ఇది ప్రొసీజర్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. లేదు దీన్ని చూసుకొని మీరే అప్లై చేసుకుంటారా అంటే చేసేసుకోండి, నో వరీస్. సో అప్లై అయితే చేసుకోండి, సీట్ అయితే మిస్ చేసుకోకండి. మీకు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.